అందరికీ నమస్కారం. ఏసీటీ హెల్త్ లైన్కి స్వాగతం. మైసెల్ఫ్ డాక్టర్ రవీంద్ర నందన, మెడికల్ ఆంకాలజిస్ట్ కన్సల్టెంట్, మెడికవర్ హాస్పిటల్, విశాఖపట్నం. నేను నా డిఎం కోర్స్ టాటా మెమోరియల్ హాస్పిటల్ ముంబైలో కంప్లీట్ చేశాను. ప్రస్తుతం మన మెడికవర్ హాస్పిటల్ విశాఖపట్నంలో 24 అవర్స్ ఆంకాలజీ సర్వీస్ని అందిస్తున్నాను. ఈరోజు మనం లంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందామండి. లంగ్ క్యాన్సర్ గురించి మీకున్న అపోహలు, ట్రీట్మెంట్ పరంగా ఉన్న క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీకు ఈ సెషన్లో అవగాహన పడతాయండి. డాక్టర్ గారు, లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి? అది ఎలా వ్యాపిస్తుంది? లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ అండి. ఊపిరితిత్తుల క్యాన్సర్ రీసెంట్గా ప్రపంచం మొత్తం మీద మొదటి స్థానంలో ఉంది. ప్రస్తుతం లంగ్ క్యాన్సర్ అన్నింటిలోనే లంగ్ క్యాన్సర్ ఈజ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ మేల్స్ అండ్ ఈవెన్ ఇన్ ఫీమేల్స్ ఆల్సో మనకి 3వ స్థానంలో ఉంది లంగ్ క్యాన్సర్ అనేది. మన ఇండియాలో చూస్తే ప్రస్తుతానికి లంగ్ క్యాన్సర్ 2వ స్థానంలో ఉంది. లంగ్ క్యాన్సర్ అనేది మనకి రావడానికి రకరకాల కారణాలు ఉంటాయండి. అందులో వీటన్నిటిలో మెయిన్ ముఖ్యమైన కారణం అనేది స్మోకింగ్. స్మోకింగ్ అంటే అదే టొబాకో కన్జంప్షన్. అది ఎయిదర్ స్మోకింగ్ వల్ల కానీ లేకపోతే టొబాకో చూయింగ్ వల్ల కానీ సిగరెట్స్, పాన్, గుట్కా వీటి వల్ల కానీ రావచ్చు. స్మోకింగ్ వలన మనకి మెయిన్గా పురుషుల్లో ఎక్కువ లంగ్ క్యాన్సర్ కనిపిస్తుంది. స్త్రీల్లో కూడాను రీసెంట్గా స్మోకింగ్ అది హిస్టరీ ఉండడం వల్ల లంగ్ క్యాన్సర్ అనేది మనకి ఇన్సిడెన్స్ అది ఇంక్రీజ్ అవుతుంది. స్మోకింగ్ అనేది ఐదర్ యాక్టివ్ స్మోకింగ్ అవ్వచ్చు, ప్యాసివ్ స్మోకింగ్ కూడా అవ్వచ్చు. ప్యాసివ్ స్మోకింగ్ అంటే మనకి ఇంట్లో ఇంటి సభ్యులు ఎవరైనా స్మోక్ చేస్తున్నప్పుడు పిల్లలకు కానీ స్త్రీలకు కానీ ఆ స్మోక్ వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. స్మోకింగ్ అనేది మనకి నెంబర్ ఆఫ్ సిగరెట్స్ ఎన్ని తీసుకుంటున్నాము పెర్ డే, ఇంకొకటి ఎంత కాలం నుంచి మనం స్మోక్ చేస్తున్నాము దీని మీద ఆధారపడి ఉంటుంది. వీటిని మనము ప్యాక్ ఇయర్స్తో పోలుస్తాం సైంటిఫిక్ టైంలో. ఒక ప్యాక్ ఇయర్ అంటే మనకి ఒక రోజున 20 సిగరెట్లు తీసుకునే, అలాగే 1 ఇయర్ తీసుకుంటే మనకి 1 ప్యాక్ ఇయర్ అంటాము. అట్లాగే 15 నుంచి 20 ప్యాక్ ఇయర్ హిస్టరీ ఉంటే పేషెంట్స్కి లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. రీసెంట్ ట్రెండ్స్లో చిన్నపిల్లల్లో కూడాను మిడిల్ ఏజ్లో, ఇదివరకు లంగ్ క్యాన్సర్ అనేది 60+ ఇయర్స్లో వచ్చేది, మనకి ఈ మధ్యన రీసెంట్గా ఒక 40-50 ఇయర్స్ లోపల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అది ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే స్మోకింగ్ అది ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేయడం వలన, స్మోకింగ్ అది నెంబర్ ఆఫ్ సిగరెట్స్ అది ఎక్కువ తీసుకోవడం వలన, ఎక్కువ కన్జంప్షన్ వలన, ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడాను మనకి ఎక్కువ లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అది పెరుగుతుందండి. డాక్టర్ గారు, లంగ్ క్యాన్సర్ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలు తెలియజేస్తారా? లంగ్ క్యాన్సర్ అనేది మనకి స్మోకింగ్ వల్లనే కాకుండా ఇతర కారణాలు కూడా ఉంటాయండి. మనకి లంగ్ క్యాన్సర్ అంటే ఐదర్ ఎన్విరాన్మెంటల్ అంటే మనకి వాతావరణంలో కాలుష్యం వల్ల, ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా అయ్యిండొచ్చు. ఇండోర్ రేడాన్ గ్యాస్ ఎక్స్పోజర్ వల్ల కూడాను మనకి లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మనకి మనం చూస్తుంటే అర్బన్ ఏరియాస్లో ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ అనేది బాగా ఎక్కువగా ఇంక్రీజ్ అయింది. ఐదర్ అది డ్యూ టు ఆటోమొబైల్ ఇండస్ట్రీ వల్ల కానీ, లేకపోతే మనకి ఆటోమొబైల్ వల్ల కానీ ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల కూడాను ఎయిర్ పొల్యూషన్ అవుతుందండి. మనకి రేడాన్ గ్యాస్ ఎక్స్పోజర్ అంటే మనకి అది యురేనియం మైన్స్లో కానీ లేకపోతే సెల్లార్స్లో నివసించే వాళ్ళకి ఎక్కువగా మనకి లంగ్ క్యాన్సర్ రేడాన్ గ్యాస్ ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అది ఇంక్రీజ్ అవుతాయండి. అలాగే ఎన్విరాన్మెంటల్ కాజెస్ కాకుండా ఆక్యుపేషన్ పరంగా కూడాను కొంతమందికి మనకి లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అది ఉంటుంది. ఆక్యుపేషన్ అంటే అది మనకి వృత్తిపర మనకి రిస్క్ ఉంటుంది. అది వృత్తిపరంగా ఎటువంటి వృత్తి వారికి వస్తుందంటే మెయిన్ రబ్బర్ ఫ్యాక్టరీస్లో వీటిల్లో స్మోక్స్ అవి వాటికి ఎక్కువ పీల్చే వాళ్ళకి, నెక్స్ట్ హెవీ మెటల్స్ యూజ్ చేసే ఇండస్ట్రీస్లో, నెక్స్ట్ కోల్ మైన్స్లో వర్క్ చేసే వాళ్ళకి, యాస్బెస్టాస్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువగా మనకి ఈ లంగ్ క్యాన్సర్ అనేది ఇన్సిడెన్స్ అది ఎక్కువ ఉంటుందండి. ఈ కారణాలు కాకుండా ఇతర చిన్న రీజన్స్ కూడా ఉంటాయి. అది ఐదర్ ఆల్కహాల్ వల్ల,
కానీ లేకపోతే డైటరీ హ్యాబిట్స్ వల్ల ఫ్రూట్స్ అది తక్కువ తీసుకోవడం, సెడెంటరీ లైఫ్ స్టైల్, మనకి ఇంకా వెజిటేబుల్స్ అవి కూడాను తక్కువ తీసుకోవడం వల్ల కూడాను లంగ్ క్యాన్సర్ అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమంది పిల్లలకి చైల్డ్హుడ్ క్యాన్సర్స్ ఉంటాయి, అప్పుడు రేడియేషన్ హిస్టరీ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ కూడాను ఫ్యూచర్గా చిన్నపిల్లల్లో క్యాన్సర్ అది క్యూర్ అయిన తర్వాత ఒక 15-20 ఇయర్స్ తర్వాత క్యాన్సర్ లంగ్ క్యాన్సర్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఆ రేడియేషన్ హిస్టరీ వల్ల. డాక్టర్ గారు, స్మోకింగ్ వలనే లంగ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? స్మోకింగ్ అనేది లంగ్ క్యాన్సర్ వచ్చే పేషెంట్స్లో మనకి 80-90% అసోసియేట్ అయి ఉంటుందండి. స్మోకింగ్లో వలన మనకి నికోటిన్ అనే ఒక సబ్స్టెన్స్ బాడీలోకి వెళ్తుంది. ఆ నికోటిన్ అనేది క్యాన్సర్కి కారణం చెయ్యదు, కానీ నికోటిన్ వల్ల మెయిన్ మనకి అడిక్షన్ వస్తుందండి. ఆ అడిక్షన్ వల్ల చాలామంది క్రేవింగ్ ఉంటుంది, సిగరెట్ కానీ ఎనీ సిగార్స్ వీటి వల్ల క్రేవింగ్ ఉంటుందండి మనకి. అది కాకుండా నికోటిన్ కాకుండా ఇంకా బాడీలో 5,000 వరకు కెమికల్స్ అనేవి బాడీలో బ్లడ్లోకి వెళ్తాయండి. అందులో 50కి పైగా కెమికల్స్ మనకి క్యాన్సర్కి, లంగ్ క్యాన్సర్కి డెవలప్ అవ్వడానికి మనకి తోడ్పడతాయి. ఈ కెమికల్స్లో మెయిన్ మనకి చూసుకునేటప్పుడు మెయిన్ కెమికల్ ఏమొచ్చి నైట్రోజమైన్స్ కావచ్చు, బెంజోపైరెన్స్ కావచ్చు, ఇవన్నీ బాడీలో లంగ్స్ మీద డ్యామేజ్ సెల్స్ని డ్యామేజ్ చేసి వాటిలో మ్యూటేషన్స్ క్రియేట్ చేస్తాయి. ఈ మ్యూటేషన్స్ వల్ల నార్మల్ సెల్స్ అనేవి క్యాన్సర్ సెల్స్గా ఉత్పరివర్తనం చెందుతాయండి. ఈ క్యాన్సర్ సెల్స్ ఉత్పరివర్తనం చెందిన తర్వాత అది మెల్లగా ఓవర్ ద టైం పీరియడ్, మనకి స్మోకింగ్ చేసిన ఇమీడియట్గా లంగ్ క్యాన్సర్ వస్తుందని కాదు, స్మోకింగ్ చేసిన తర్వాత ఒక 10-15 ఇయర్స్ తర్వాత మనకి లంగ్స్లో ఫుల్గా డ్యామేజ్ అయ్యి క్యాన్సర్ సెల్స్గా డెవలప్ అయ్యి అది క్యాన్సర్ గడ్డలుగా మారుతాయండి. డాక్టర్ గారు, లంగ్ క్యాన్సర్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? లంగ్ క్యాన్సర్ అనేది మనకి ఎర్లీ స్టేజెస్లో చాలా సింప్టమ్స్ అనేవి చాలా వేగ్గా ఉంటాయండి. అంటే మనకి సింప్టమ్స్ అనేవి ఆల్మోస్ట్ చాలామంది పేషెంట్లు లేట్ స్టేజ్ వచ్చినంత వరకు మనకి డయాగ్నోసిస్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎర్లీ స్టేజ్లో మామూలుగా ఇతర ఇన్ఫెక్షన్స్కి, నెక్స్ట్ అదర్ లంగ్ డిసీజెస్కి వచ్చే సింప్టమ్సే మనకి వస్తాయి. ఐదర్ అది కాఫ్ అవ్వచ్చు, దగ్గు విపరీతంగా రావడం, అది నెలకు నెల 3 వారాల నుంచి నెల రోజుల పైన దగ్గు ఉండడం, ఆయాసం రావడం, నోట్లో దగ్గినప్పుడు బ్లడ్ పడడం, ఇంకా ఛాతీలో నొప్పి రావడం, బరువు తగ్గిపోతుంటారండి కొంతమంది, బరువు తగ్గిపోవడం వల్ల, నెక్స్ట్ ఆకలి అది పుట్టదు, ఇంకా మనకి మెడలో కూడా కొంతమందికి గడ్డలుగా వస్తాయి, అది లంగ్ క్యాన్సర్ కొంచెం స్ప్రెడ్ అయిన తర్వాత మెడలో వస్తుంది. ఈ సింప్టమ్స్ అనేవి మనకి లంగ్ క్యాన్సర్ అనేది ఛాతీలో ఉన్నప్పుడు ఈ సింప్టమ్స్ వస్తాయండి మనకి. ఈ సింప్టమ్స్లో ఏదైనా మనం వచ్చినా మనం ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. అట్లాగని ప్రతి దగ్గుకి మనకి లంగ్ క్యాన్సర్ వస్తుందని అర్థం కాదు. లంగ్ దగ్గు కానీ ఆయాసం కానీ ఏవైనా ఇతర చెస్ట్కి సంబంధించిన సింప్టమ్స్ కానీ నెలల తరబడి ఉండి అప్పుడు మనకి నార్మల్ యాంటీబయాటిక్స్ వల్ల కానీ నార్మల్ ఇతర మెడిసిన్స్ వల్ల ద్వారా కానీ ఉపశమనం రాకపోతే అప్పుడు మనము స్క్రీనింగ్ అది చేయించుకోవాలండి. పర్టికులర్గా స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే లంగ్ క్యాన్సర్ అనేది మనకి బాడీ నుంచి బయటకి వెళ్తే, అంటే బాడీ నుంచి అంటే మన లంగ్ క్యాన్సర్ అనేది ఛాతీ నుంచి బయటికి బాడీలో ఇతర ఆర్గాన్కి స్ప్రెడ్ అయితే మనకి సింప్టమ్స్ అనేవి డిపెండింగ్ ఆన్ ఏ పార్ట్లో మనకి డిసీజ్ అది స్ప్రెడ్ అయింది దాని మీద ఆధారపడి ఉంటుంది. పర్టికులర్గా లంగ్ క్యాన్సర్ అనేది మనకి బ్రెయిన్కి కానీ స్ప్రెడ్ అవ్వచ్చు. బ్రెయిన్కి స్ప్రెడ్ అయితే హెడేక్ వల్ల కానీ లేకపోతే సీజర్స్ రావచ్చు. అదే లివర్కి స్ప్రెడ్ అయితే మనకి జాండీస్ వల్ల రావచ్చు, పేషెంట్కి అబ్డోమినల్ పెయిన్ రావచ్చు. అదే బోన్స్కి స్ప్రెడ్ అయితే బ్యాక్ పెయిన్ వస్తుందండి పేషెంట్కి కొంతమందికి. ఈ చాలామంది పేషెంట్స్ ఫస్ట్ మొదటి 3 స్టేజుల్లో డయాగ్నోసిస్ అవ్వకుండా డైరెక్ట్గా 4th స్టేజ్లో ప్రజెంట్ అవుతూ ఉంటారు. ఇటువంటి మనకి ఎర్లీ స్టేజ్లో మనకి దగ్గు వచ్చినప్పుడు కానీ ఆయాసం వచ్చినప్పుడు కానీ అదే బ్లడ్ పడినప్పుడు కానీ మనం అశ్రద్ధ చేయకుండా ఉంటే లేట్ స్టేజ్ వరకు వెళ్లకుండా మనం జాగ్రత్త పడొచ్చండి. డాక్టర్ గారు,
లంగ్ క్యాన్సర్ రోగికి స్క్రీనింగ్ ఎలా చేస్తారు? జనరల్ పబ్లిక్ లో మనకి స్క్రీనింగ్ అనేది అంత అవసరం ఉండదండి, అంటే అందరికీ అవసరం ఉండదు. పర్టికులర్ గా హెవీ స్మోకింగ్ చేసే వాళ్ళకి, హెవీ స్మోకింగ్ అంటే ఇందాక మనం అనుకున్న ప్యాక్ ఇయర్స్ అనేది, నెంబర్ ఆఫ్ ప్యాక్ ఇయర్స్ 15 to 20 ఇయర్స్, అంటే మనకి స్మోకింగ్ హిస్టరీ ఉండి ఎర్లీ ఏజ్ లో స్టార్ట్ చేసిన ఒక 10-15 ఇయర్స్ స్మోకింగ్ హిస్టరీ ఉంటే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అది చాలా ఎక్కువ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి మనకి హెవీ స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళకి మనకి 55 ఇయర్స్ ఏజ్ నుంచి 80 ఇయర్స్ మధ్య వాళ్ళకి మనకి స్క్రీనింగ్ అది చేస్తామండి. స్క్రీనింగ్ అనేది మనకి లోడోస్ సిటీ స్కాన్ ద్వారా చేస్తాము. లోడోస్ సిటీ స్కాన్ వల్ల మనకి బాడీలో లంగ్స్లో ఏమైనా చిన్న చిన్న గడ్డలు ఏమైనా స్టార్టింగ్ స్టేజ్లో మనకి ఉన్నా కూడాను ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవచ్చు. ఈ సిటీ స్కాన్ మనము ఇయర్లీ కానీ ఎవరీ 2 ఇయర్స్కి ఒకసారి కానీ మనం చేసుకోవచ్చండి. ఈ సిటీ స్కాన్ చేసుకోవడం వల్ల మనకి మెయిన్గా ఒక ర్యాండమైజేషన్ ట్రయల్లో మనకి తెలిసింది ఏంటంటే 20% లంగ్ క్యాన్సర్ వల్ల వచ్చే మోర్టాలిటీని మనం తగ్గించవచ్చు అండి. డాక్టర్ గారు, లంగ్ క్యాన్సర్ను ఎలా నివారించవచ్చు? లంగ్ క్యాన్సర్ అనేది మనకి మెయిన్గా బాడీ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. స్మోకింగ్ అనేది వలన మెయిన్ వస్తుంది కదండి. స్మోకింగ్ని మనం స్టాప్ చేయడం వల్ల కానీ, స్మోకింగ్ టొబాకోని బ్యాన్ చేయడం వల్ల కానీ లంగ్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో స్మోకింగ్ బ్యాన్ చేస్తే డౌన్ టు లైన్ మనకి 20 ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ లంగ్ క్యాన్సర్ కేసెస్ ఒక్క 1/4కి తీసుకురావచ్చు అండి. అయితే ఇంకొక రీజన్ ఆక్యుపేషన్ పరంగా కూడా మనకి రిస్క్ ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ ఆక్యుపేషన్స్లో ఉన్న హై రిస్క్ ఆక్యుపేషన్ హిస్టరీ ఉన్న వాళ్ళకి మనకి గ్లౌస్ కానీ గాగుల్స్ కానీ మెటల్ ఫ్యూమ్స్ మనకి రాకుండా ఎక్కువ పీల్చకుండా ప్రివెంట్ చేసుకుంటే మనకి క్యాన్సర్ రాకుండా కొంచెం ఎర్లీగా అరికట్టవచ్చు. డాక్టర్ గారు, లంగ్ క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉంటాయి? మనకి లంగ్ క్యాన్సర్ అనేది మెయిన్గా 2 సబ్ టైప్స్ ఉంటాయండి. ఒకటి 80% మోస్ట్ కామన్గా వచ్చేది నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. నాన్ స్మాల్ సెల్ 80% పేషెంట్స్లో ఉంటుందండి. 20%లో స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ ఉంటుందండి. ఈ 80% పేషెంట్లో ఉన్న నాన్ స్మాల్ సెల్లో మనకి 3 మెయిన్ సబ్ టైప్స్ ఉంటాయండి. ఐదర్ ఎడినోకార్సినోమా అంటారు మొదటిది, అది అన్నిటికంటే మోస్ట్ కామన్ సబ్ టైప్ అండి. రెండోది స్క్వామస్ సెల్ కార్సినోమా, మూడోది లార్జ్ సెల్ కార్సినోమా. స్మాల్ సెల్ కార్సినోమా అనేది 100% పేషెంట్స్కి స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళకే వస్తుందండి. అట్లాగా ఎడినో కార్సినోమా అనేది స్మోకింగ్ హిస్టరీ లేకపోయినా కూడాను కొంతమందికి వస్తుందండి. అది మనం ఇదివరకు అనుకున్నట్టుగా పొల్యూషన్ వల్ల కానీ లేకపోతే ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. ఎడినో కార్సినోమా మోస్ట్ కామన్గా మనకి స్త్రీలలో జన్యుపరమైన ఉత్పరివర్తనాల వల్ల వీటి వల్ల కూడాను వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. డాక్టర్ గారు, లంగ్ క్యాన్సర్ను ఎలా నిర్ధారణ చేయొచ్చు? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి, లంగ్ క్యాన్సర్ ఏ సింటమ్స్ ఎలా ఉంటాయి, మన ఏ స్టేజ్లో మనకి ఎర్లీ సింటమ్స్ ఏముంటాయి, లేట్ సింటమ్స్ ఏముంటాయి, మనకి ఏ రకమైన సింటమ్ వచ్చినా మనకి ఇమీడియట్గా 1-3 వీక్స్ to 1 వీక్ వరకు మనకి మెడిసిన్ ద్వారా తగ్గకపోతే ఇమీడియట్గా ఆంకాలజిస్ట్ దగ్గరికి కానీ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి కానీ వెళ్ళాలండి. మనకి లంగ్ క్యాన్సర్ అనే డౌట్ ఉన్నప్పుడు మనకి బాడీ మొత్తం కాకపోయినా అట్లీస్ట్ ఛాతీకి స్కాన్ చేసుకోవాలండి. సిటీ స్కాన్ కానీ ఎక్స్రే కానీ చేసుకోవాలి. సిటీ స్కాన్లో మనకి మెయిన్గా అది క్యాన్సర్ గడ్డ ఎక్కడ ఉంది, అది ఎంత సైజు ఉంది, ఎక్కడెక్కడ వరకు స్ప్రెడ్ అయ్యి ఉంది మనకి ఐడియా వస్తుందండి. మనకి సిటీ స్కాన్లో మనకి క్యాన్సర్ అని లక్షణాలు సింప్టమ్స్ అని ఉంటే, క్యాన్సర్ అని మనకి డౌట్ అనిపిస్తే అప్పుడు మనకి బయాప్సీ చేసుకుంటామండి. బయాప్సీ అంటే మనకి క్యాన్సర్ గడ్డ నుంచి శాంపుల్ బయటకు తీయడం.
అది మనకి చాలా టెక్నిక్స్ ఉంటాయండి బయాప్సీలో. మనకి లంగ్ ట్యూమర్ అది ఉన్న పొజిషన్ బట్టి మనము ఏ టెక్నిక్ ద్వారా బయాప్సీ చేయాలో మనం నిర్ధారించుకుంటాము. ట్యూమర్ అనేది మనకి పెరిఫరల్గా ఉంటాయి, అంటే బయట వైపు ఉంటే సిటీ స్కాన్ గైడెడ్ బయాప్సీ చేసుకుంటాము. అదే ట్యూమర్ అది సెంట్రల్ పార్ట్లో అంటే శ్వాసనాళాల దగ్గరలో ఉంటే మనకి బ్రాంకోస్కోపీ చేసుకుంటామండి. బ్రాంకోస్కోపీ చేసుకొని బయాప్సీ చేస్తాం. బ్రాంకోస్కోపీ అంటే మనకి ఏం లేదు, ఒక రకమైన ఎండోస్కోపీ ప్రక్రియ. అది నోటి నుంచి మనకి వీడియో కెమెరా ద్వారా మనకి ట్యూబ్ పంపించి దాని నుంచి శాంపిల్ అది మనకి కలెక్ట్ చేస్తామండి. ఇంకా మనకి బయాప్సీలో మనకి చేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి. అసలు మనకి క్యాన్సర్ ఉందా లేదా అని కన్ఫర్మ్ అవుతుంది ఒకటి. అక్కడ చాలా చాలామందికి సిటీ స్కాన్లో చిన్న గడ్డలాగా కనిపిస్తుంది, కానీ బయాప్సీ చేసిన తర్వాత అది నెగిటివ్ కూడా రావచ్చు కొంతమందికి. అసలు క్యాన్సర్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేయడానికి మెయిన్ టెస్ట్ అనేది మనకి బయాప్సీ అని చెప్పుకోవచ్చు. కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి బయాప్సీ చేయడం వల్ల ఇతర అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే మనకి ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే మనకి మనకి క్యాన్సర్ కణాలు మనకి ఏ రకమైన ట్రీట్మెంట్కి లొంగుతాయో మనకి బయాప్సీలో తెలుస్తుంది. దాంతోపాటు ఇంకా ఫర్దర్గా జెనెటిక్ టెస్టింగ్ ఏమైనా చేయాలని, పేషెంట్కి ఏమైనా మ్యూటేషన్స్ ఏమైనా ఫామ్ అయ్యా ఆ మ్యూటేషన్స్ టెస్టింగ్ ఏమైనా చేయాలన్నా బయాప్సీ అది మస్ట్ అండి. మనకి రీసెంట్ ట్రెండ్స్లో స్త్రీలలో ఎక్కువ క్యాన్సర్ అది లంగ్ క్యాన్సర్ అనేది పెరుగుతుంది కదండి, అది జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల ఎక్కువ వస్తుంది. దీనివల్ల మనకి ఏ రకమైన ఉత్పరివర్తనం వల్ల మనకి క్యాన్సర్ అది వచ్చిందో మనం తెలుసుకుంటే ట్రీట్మెంట్ అనేది మనకి దానికి తగ్గట్టుగా చేసుకుంటే మనకి క్యాన్సర్ వల్ల ఎక్కువ క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఇది క్యాన్సర్ వన్స్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనము స్టేజింగ్ అనే స్టేజింగ్ అది చేసుకోవాలండి. మనకి ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవాలంటే మెయిన్గా మనకి పెట్ సిటీ చేసుకోవాలండి. పెట్ సిటీ అంటే ఏం లేదండి, సిటీ స్కాన్ లాగే ఉంటుంది. అది బాడీ మొత్తంకి రేడియో న్యూక్లియర్ ద్వారా అది స్కానింగ్ చేసుకుంటాము. ఆ స్కానింగ్లో మనకి లంగ్లో మొదలైన ఆ గడ్డ ఇంకా ఎక్కడికైనా స్ప్రెడ్ అయ్యిందా లేదా, అసలు ఏ స్టేజ్లో ఉంది, మొదటి ఎర్లీ స్టేజెస్లో ఉందా ఇంకెక్కడికైనా బోన్స్కి కానీ లివర్కి కానీ బ్రెయిన్కి కానీ ఎక్కడికి కానీ స్ప్రెడ్ అయిందో మనకి తెలుస్తుందండి. డాక్టర్ గారు, లంగ్ క్యాన్సర్లో ఏ దశలు ఉంటాయి, వ్యాధిని ఏ దశల్లో నయం చేయవచ్చు? లంగ్ క్యాన్సర్ స్టేజింగ్ అంటే ఏం లేదండి, ప్రతి క్యాన్సర్కి మనకి స్టేజింగ్ అది చేసుకుంటాము. స్టేజింగ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ట్రీట్మెంట్ అనేది యూనివర్సల్గా ఉంటుందండి. ఒక పర్టికులర్ స్టేజ్లో ఉండి మనకి ట్రీట్మెంట్ అనేది ప్రపంచం మొత్తం మీద ఒకే రకంగా ఉండడానికి గైడ్ లైన్స్ అనేది రూపొందించారండి స్టేజింగ్ ద్వారా. స్టేజింగ్ అనేది మనకి ఈ లంగ్ క్యాన్సర్ స్టేజింగ్లో 4 స్టేజ్ ఉంటాయండి. మనకి స్టేజ్ 1 అంటే మనకి లంగ్ చిన్న స్మాల్ ట్యూమర్ అనేది లంగ్లో ఒక పర్టికులర్ లోబ్లో ఉంటే మనకి స్టేజ్ 1 అని అనుకుంటాము. స్టేజ్ 2 అంటే కొంచెం పెద్ద ట్యూమరు మనకి లంగ్లో ఒక పార్ట్లో ఉంటేను మనకి అది స్టేజ్ 2 అంటాము. స్టేజ్ 3లో మనకి లంగ్ నుంచి బయటకి అది మనకి లింఫ్ నోడ్స్లో ట్యూమర్ అది కొంచెం స్ప్రెడ్ అవుతుందండి స్టేజ్ 3లో. స్టేజ్ 4 అంటే ఇంకా మెటాస్టాటిక్ లంగ్ క్యాన్సర్ అండి. మనకి బాడీలో వేరే ఇతర పార్ట్కి, లంగ్స్ కాకుండా ఇతర పార్ట్స్కి కూడాను క్యాన్సర్ అది స్ప్రెడ్ అవుతుందండి. మనకి స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3 వరకు మనకి ఉన్న లంగ్ క్యాన్సర్ని కొంచెం క్యూర్ చేసుకోవచ్చండి కంప్లీట్గా. మనకి ఇతర సర్జరీ వల్ల కానీ రేడియేషన్ వల్ల కానీ కీమోథెరపీ వల్ల కానీ కంప్లీట్గా క్యూర్ చేసే ఛాన్సెస్ అయితే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3 వరకు ఉంటుందండి. స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్లో మనకి కంప్లీట్ క్యూర్ అనేది ఉండదండి, కాకపోతే మనకి డిసీజ్ అనేది కంట్రోల్లో ఉండడానికి మనకి లైఫ్ స్పాన్ అనేది పెంచడానికి ట్రీట్మెంట్స్ అనేవి రకరకాలుగా మనం చేసుకుంటామండి స్టేజ్ 4లో. ఇదివరకు మనకి 10-15 సంవత్సరాల క్రితం వరకు లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4 అంటే పేషెంట్ 1 ఇయర్ కూడా బతకడం చాలా కష్టం అయ్యేది. ఇప్పుడు మనకి ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వల్ల కానీ, అడ్వాన్స్డ్ మెడిసిన్ వల్ల కానీ, మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ వల్ల కానీ మనకి ఈవెన్ మనకి స్టేజ్ 4లో ఉన్న లంగ్ క్యాన్సర్లో కూడాను పర్టికులర్ కొన్ని సబ్ టైప్స్లో మనకి 5 సంవత్సరాల పైన కూడాను పేషెంట్ని బతికించవచ్చు అండి.
అది అచీవ్మెంట్ అనే చెప్పుకోవాలి. మనకి లంగ్ క్యాన్సర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అంటే కొన్ని థైరోసిన్ కైనేజ్ ఇన్హిబిటర్స్ అని వచ్చున్నాయి మనకి. ఓరల్గా ట్యాబ్లెట్స్ ద్వారా కూడాను 4 స్టేజ్ క్యాన్సర్ని నయం చేయగలిగే ఇప్పుడు ఔషధాలు అయితే మనకి అందుబాటులో ఉన్నాయండి. డాక్టర్ గారు, లంగ్ క్యాన్సర్ వ్యాధి నయం చేయడానికి ఏ ఏ చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి? లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మనకి మెయిన్గా మనకి పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నారు, మనకి పేషెంట్ ఎంత ఫిట్గా ఉన్నారు దీని మీద డిపెండ్ అయి ఉంటుందండి. మనకి ఎర్లీ స్టేజ్ అంటే స్టేజ్ 1 స్టేజ్ 2లో ఉన్నప్పుడు పేషెంట్స్ క్యాన్సర్ గడ్డ అనేది లంగ్స్కి మాత్రమే పరిమితమై ఉంటుంది. అటువంటి స్టేజ్లో మనకి లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మెయిన్గా సర్జరీ రోల్ ఉంటుందండి. సర్జరీ అంటే మనకి ఒక పర్టిక్యులర్ లంగ్లో ఒక ఒక పార్ట్ మనం కట్ చేయడం, దీన్నే లోబెక్టమీ సర్జరీ అంటారండి మనకి. ఇది సర్జికల్ ఆంకాలజిస్ట్ కానీ ఇదర్ సిటీవీఎస్ సర్జన్ కానీ అండర్లో చేయించుకోవాలండి. మనకి సర్జికల్ టెక్నిక్ అనేది మనకి రీసెంట్గా చాలా అడ్వాన్స్ అయిందండి. ఇదివరకు అయితే ఓపెన్ సర్జరీ చేసేవారు, మొత్తం పైనుంచి కింద వరకు కోసి అది మొత్తం తీయడం జరిగేది. ఇప్పుడు ఉన్న అడ్వాన్స్డ్ టెక్నిక్ ద్వారా వీడియో అసిస్టెడ్ థొరకోస్కోపీ అంటారు, వ్యాట్స్ అండ్ టెక్నిక్ అని చెప్తారు. దీని ద్వారా మనకి మినిమల్ ఇన్సిషన్స్ ద్వారా మనకి సర్జరీ అనేది చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా మనకి రోబోటిక్ సర్జరీ కూడాను మనకి అడ్వాన్స్డ్గా వచ్చిందండి. రోబోటిక్ సర్జరీ అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి ట్యూమర్ అనేది ఎగ్జాక్ట్గా విత్ స్పెసిఫిక్ మార్జిన్స్ ద్వారా మనకి కట్ చేసుకొని మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్తో మనం సర్జరీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చండి. అదే స్టేజ్ 3లో ఉన్న క్యాన్సర్స్కి, లంగ్ క్యాన్సర్స్కి మనము సర్జరీ అనేది కొంత చాలామందికి అప్ఫ్రంట్గా సర్జరీ అనేది అవ్వదండి. స్టేజ్ 3లో మనకి స్టేజ్ 3A 3B అని 2 రకాలు ఉంటాయి. 3లో కూడాను ఎర్లీ స్టేజ్లో ఉంటే మనకి అప్ఫ్రంట్ సర్జరీ కొంతమందిలో చేసుకోవచ్చండి. అటువంటి పేషెంట్స్కి మనకి సర్జరీ చేసిన తర్వాత ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి మనకి అడ్జువెంట్గా మనకి కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ మనము ఇచ్చుకోవాలండి. అదే అప్ఫ్రంట్గా మనకి ట్యూమర్ అనేది ఇంకా ఎక్కడికి స్ప్రెడ్ అవ్వకుండా స్టేజ్ 3లోనే ఉండి మనకి ఇంకా ఎక్కడ స్ప్రెడ్ అవ్వకుండా ఉండి సర్జరీకి కొంచెం సైజ్ తగ్గించడానికంటే మనం నియో అడ్జువెంట్ కీమోథెరపీ అని ఇచ్చుకుంటామండి. కీమోథెరపీ ఒక 3 to 4 సైకిల్స్ ఇచ్చిన తర్వాత మనకి పేషెంట్కి ట్యూమర్ అనేది ష్రింక్ అవుతుందండి. అప్పుడు ష్రింక్ అయిన తర్వాత సర్జరీ చేయడానికి మనకి తొందరగా వీలుగా పడుతుంది పేషెంట్కి. అటువంటి అడ్వాన్స్డ్ సర్జరీ ఇప్పుడు మనకి చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టేజ్ 3B లో మనకి సర్జరీ చేయడానికి కొంతమందికి వీలు పడదు. అటువంటి పేషెంట్స్కి మనము రేడియేషన్ మరియు కీమోథెరపీ 2 కాంబినేషన్ కంబైన్డ్గా ఇవ్వడం ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చండి. అదే స్టేజ్ 4లో లంగ్ క్యాన్సర్ ఉంటే మనకి అంటే మనకి స్టేజ్ 4లో మనకి క్యూర్ చేయడం అనేది చాలా కష్టమండి. కానీ పేషెంట్ని చాలామంది స్టేజ్ 4 క్యాన్సర్స్ కూడాను మనకి డిసీజ్ అనేది కంట్రోల్ చేయొచ్చండి. అదే ఐదర్ మనకి ఇప్పుడు స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్లో మనకి చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ వచ్చాయండి. ఐదర్ ఇమ్యూనోథెరపీ కానీ, కీమోథెరపీ కానీ, టార్గెటెడ్ థెరపీ కానీ, మనకి డిపెండింగ్ ఆన్ క్యాన్సర్ టైప్ బట్టి మనము వెళ్తామండి. మనకి క్యాన్సర్ ఏ సబ్ టైప్ బట్టి దాని ప్రకారం మనకు పేషెంట్ ఉన్న బాడీ ఫిట్నెస్ బట్టి మాలిక్యులర్ టెస్ట్లు బట్టి మనకి 4 స్టేజ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ డిపెండ్ అయి ఉంటుందండి. మనకి మాలిక్యులర్ టెస్ట్స్ అంటే ఏం లేదండి, జెనెటిక్ టెస్టింగ్ అది మనకి బయాప్సీ శాంపుల్ మీద మనం చేస్తాము. అందులో పర్టికులర్గా ఈజీఎఫ్ఆర్ అండ్ ఆల్క్ అనే టెస్ట్లు మనము ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలండి. ఈ టెస్టుల్లో మనం మెయిన్గా ఈ రెండింటిలో ఏమైనా పాజిటివ్ వస్తే మనకి ట్యాబ్లెట్స్ ద్వారా మనకి లంగ్ క్యాన్సర్ 4 స్టేజ్ ఉన్న లంగ్ క్యాన్సర్ని కూడాను 2 నుంచి 5 సంవత్సరాల వరకు కూడాను కంట్రోల్ చేయగలమండి మనం. అదే మాలిక్యులర్ టెస్ట్ అని నెగిటివ్ ఉండి పేషెంట్కి ట్రీట్మెంట్ అది చేయాలంటే మనకి కీమోథెరపీ ప్లస్ ఆర్ మైనస్ ఇమ్యూనోథెరపీ చేసుకుంటామండి. వీటిలో కూడాను మనకి రకరకాలుగా మనకి ఒక రకమైన 4 నుంచి 6 సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ ఇస్తాము. దీని తర్వాత పేషెంట్ మనకి జబ్బు అనేది కంట్రోల్ వచ్చిన తర్వాత మనం మెయింటెనెన్స్ కీమోథెరపీ కూడా ఇచ్చుకుంటామండి. ఈ రకంగా 1st లైన్ 2nd లైన్ అట్లాగా 2 నుంచి 3 రకాల కీమోథెరపీ ద్వారా పేషెంట్ లైఫ్ స్పాన్ అనేది మనం 2 నుంచి 3 సంవత్సరాల వరకు పెంచుకోవచ్చండి. డాక్టర్ గారు,
లంగ్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు మీరిచ్చే సూచనలు సలహాలు తెలియజేస్తారా? లంగ్ క్యాన్సర్ అనేది ఒక రకమైన ప్రాణాంతక వ్యాధి అండి మనకి. ఇది మనకి ఎర్లీ స్టేజ్లో మనకి తెలుసుకుంటే చాలామంది ప్రాణాలను కాపాడవచ్చు. అందుకనే స్మోకింగ్ అనేది మనం ఇప్పుడు స్టాప్ చేసుకున్నా కానీ చాలామంది స్మోకింగ్ కూడా ఇప్పుడు స్మోకింగ్ సెసేషన్ క్లినిక్స్ అని కొంతమందికి మనకి రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి చాలా వచ్చాయండి. స్మోకింగ్ అనేది కంట్రోల్ చేయడం ద్వారా లంగ్ క్యాన్సర్ ఇంకా డెవలప్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వచ్చిన సింప్టమ్స్ ఏవైతే వచ్చాయో మనకి మనకి కాఫ్ అనేది, కోల్డ్, ఆయాసము, ఇంకా బ్లడ్ అది పడడం, ఇవన్నీ కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా వీలైనంత తొందరగా మనం డాక్టర్ దగ్గరికి సంప్రదిస్తే దానికి సంబంధించిన మినిమల్ ఇన్వెస్టిగేషన్స్తో మనం ఇనీషియల్గా డయాగ్నోస్ చేసుకోవచ్చండి. ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసుకోవడం వల్ల మనకి క్యాన్సర్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ ఉంటాయి. ఈ రకంగా మనం ఎర్లీ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేసుకుంటే క్యాన్సర్ అనేది తొందరగా క్యూర్ చేసుకొని మనకి ఫర్దర్గా ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా అరికట్టవచ్చండి.